ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించేస్తానని పాదయాత్రలో చెప్పిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఆ దిశగా పని చేయడం లేదని గ్రామాల్లో కూడా ఆ విధమైన పనులు ఏమీ చేపట్టలేదని విజయనగరం జిల్లా గజపతి నగరం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రతి ఊరు ఆయనతో తిరుగుతూ ఒక్క అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించిస్తాను, 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇల్లు నిర్మాణం చేసిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు గ్రామాల్లో పరిస్థితి చూసుకుంటే దారుణంగా ఉంది. ఎక్కడ కూడా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టిన వైనం ఎక్కడా కనిపించడం లేదు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇల్లు నిర్మాణాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు తెలియజేసుకుంటూ గజపతినగర గ్రామంలో కానీ ఉరుడుపెంటలో కానీ ఇంకా అన్యాయంగా ఉంది. ఎవరైతే పేద ప్రజలు పట్టాలు పొందారో వాళ్ళని ఇల్లు నిర్మాణం చేయకపోతే మీకు విధరాత్ర వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తామని ఆ గ్రామాల్లో ఉండే వాలంటీర్లు, గ్రామ కార్యదర్శులు, ఎంఆర్ఓ సిబ్బంది కూడా వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు.